లింగమనేని వారి దగ్గర నుంచి ఎకరం 20 లక్షలకి కొన్నారా? లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఇచ్చారా? లేక చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఒప్పందం మేరకు చవకగా ఇచ్చారా? ఈ విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నిటినీ బయటకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం మేము చేయబోతున్నామనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దేన్ని వదిలిపెట్టాం? జరిగిన అవినీతిని వదిలిపెట్టాం. ఇప్పుడు అవినీతి జరగకోకుండా చేసేటటువంటి కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా మేము ముందుకు తీసుకువెళదాం. ఒక చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నటువంటి 100 రోజుల పరిపాలన మీద మీరు అవాకులు చవాకులు పేలి బ్రాండ్ చేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు సహించాలని కూడా మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నారేమో. మీరు 5 సంవత్సరాలు పరిపాలన, 5 సంవత్సరాలు ఆయన మొదటి పేజీలో రాసుకొచ్చాడు. ఆయన చేసినటువంటి గొప్ప 2014లో చిన్నాభిన్నంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2019 కల్లా బ్రహ్మాండంగా చేశాడట. మరి 2014లో చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని 2019కి బ్రహ్మాండంగా చేస్తే అయ్యా మీకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకు తుక్కుదుగ్గా మిమ్మల్ని ఓడించారు? మీ రాజకీయ వారసులని మీరు ప్రకటించుకున్నటువంటి మీ కుమారుణ్ణి రాజధాని కూతవేటు దూరంలో రాజధానిలో ఎందుకు ఓడించారు? మీ పరిపాలన ఎంత చక్కగా ఉందో మీరంతా మొదటి పేజీలో బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు, ఎందుకు చెప్పుకొస్తున్నారు? నాకు అది మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది అని ప్రజలు మూకుమ్మడిగా 5 కోట్ల ప్రజలు మూకుమ్మడిగా సర్టిఫికేట్ ఇచ్చారు. మీ పరిపాలన దౌర్భాగ్యంగా ఉన్నది, అందువల్ల మిమ్మల్ని 151 సీట్లలో తుక్కు తుక్కుగా ఓడిస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలా? బుద్ధి రాకపోగా మా పరిపాలన మీద మీ పరిపాలనలాగా ఉన్నదనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి పుస్తకాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మేము దృఢ సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నామనేది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలా అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా అయిందో మనందరికీ తెలుసు. ఆయన ఓడిపోయాడు, ఆయన పార్టీ తరపు మాత్రం ఒక ఆయన గెలిచాడు. ఆయన ఓడిపోయి ఆయన టికెట్ ఆయనకి ఇచ్చిన ఆయన గెలిచాడు. పైగా చిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఒకసాట కాదు 2 సార్లు పోటీ చేస్తా అన్నాడు. 2 సార్లు పంపించారు ఇంటికి. ఏమి నాకు అర్థం కాదా? మీ సిద్ధాంతాలు బాగుంటే, మీ పద్ధతులు బాగుంటే ప్రజలు మిమ్మల్ని ఇంత నిరాదరణ చేశారు. ఆత్మవిమర్శ చేసుకోండి. ఆత్మవిమర్శ చేసుకోవడానికి మీరు కమిటీని వేసుకొని 33 పేజీలు కాదు 330 పేజీలు తెప్పించుకొని చదువుకొని ఆ తర్వాత అతి బలమైన అతి పారదర్శకంగా అవినీతి రహితంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు కాదు మీరు మాట్లాడవలసింది. మీ మాటలకు విలువ లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి టోటల్గా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి, బాగుంటాయి కూడా. చక్కని పరిపాలన అందించేందుకు నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలనని ప్రజలకు అందిస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.